ఫారెస్ట్ అండ్ మైనింగ్ ఒక మంత్రి ఎప్పుడు ఉండడు, డిఫరెంట్ మినిస్టర్స్ ఉంటారు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇవి. మైనింగ్ ఉన్నప్పుడు వీళ్ళు లీజ్కి అప్లై చేస్తారు, ఫారెస్ట్ ఏరియాలో అతను ఇవి ఉంటుంది, అలాంటివన్నీ కంట్రోల్ చేస్తారు. రెండు డిపార్ట్మెంట్ కూడా ఒకేసారి ఇవ్వడం ఫస్ట్ టైం ఇది చరిత్రలో. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఒకరినే పెట్టుకుని దోపిడీకి ఫ్రీ చేశారు. మొత్తం రాష్ట్రం అంతా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఎంత భయంకరం అంటే సిలికా నెల్లూరు జిల్లా లీజ్ హోల్డర్స్ అందరినీ ఫోర్స్ చేసి వాళ్ళు చెప్పిన రేటుకి వీళ్ళు చెప్పిన రేటుకే మొనోపలీ ప్రకారం వాళ్ళకే అప్పజెప్పాలి. 20 మంది లీజెస్ ఉంటే వాళ్ళందరూ కూడా ఒక స్లేవరీస్ మారిగా తయారు స్లేవ్స్ మారిగా తయారు చేసి వీళ్ళకే అమ్మే వ్యవస్థను తీసుకొచ్చారు. బై ఫోర్స్ నువ్వు ఇంతకు ఇవ్వాలి, ఇవ్వకపోతే క్యాన్సిల్ చేస్తాం, వాళ్ళు మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు.